సో గైస్, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఊరికి వచ్చిన హనుమంత్ టెంపుల్. సో ఇక్కడ ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకుని ఆయన అప్పుడు మిగతా ప్రజలందరితోనే కూడా మాట్లాడతారు. అండ్ అలాగే ఇదివరకు రేవంత్ రెడ్డి గారి పట్ల చూసుకున్నట్లయితే బీఫార్మ్స్ అంటే కొనంగల్లో బీఫార్మ్స్ అంటే నామినేషన్ వేసే ముందు ఖచ్చితంగా ఇక్కడ దర్శించుకుంటారంట స్వామివారిని, అంత ఫేమస్ ఇక్కడ. సో మనం కూడా చాలా సందర్భాల్లో కూడా చూసాం ఇక్కడ మీడియా వారు వచ్చి ఆయన హనుమాన్ టెంపుల్ దగ్గర మాట్లాడడం, ముఖ్యంగా సవాల్ చేయడం. ఇక్కడే పాపం ఎమోషనల్ కూడా అయ్యారు. ఆ విజువల్స్ వీడియోస్ కూడా ఇప్పటికీ మన ఛానల్లో వస్తున్నాయి. అండ్ మరి ఒకసారి ఇక్కడ ప్రజలు ఉన్నారు, ఇక్కడ గ్రామ ప్రజలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, నా పేరు మహేష్ రెడ్డి, కొండారెడ్డిపల్లి వాసి నేను. కొంచెం గట్టిగా మాట్లాడు. కొండారెడ్డిపల్లి నాది, ఒంగూరు మండల్, నగర్ కర్నూలు డిస్టిక్. ఈరోజు ఫుల్ హ్యాపీ అన్న మాకు, మా సార్ సీఎం అయింది కాబట్టి ఫుల్ హ్యాపీ. ఈ యొక్క ఈ 10 ఏళ్ళ రాష్ట్ర పాలన చూసినాం మనం, ఈ దొరల పాలన చూసి మా సారు బాగా పోరాటం చేసి ఈరోజు పిసిసి నుండి సీఎంగా అయ్యాడు. గల్లీ టు ఢిల్లీ ఇంకా చాలా అభివృద్ధి చెందుతాను అనుకుంటున్నాను. మాట్లాడారా రేవంత్ రెడ్డి గారితో? డైరెక్ట్గా మాట్లాడతాను నేను. ఆయన పై బాగున్నావు, ఏమున్నావురా, మంచు నాకు పరిచయం ఉంది, నేను అక్కడే ఉంటా, ఇప్పుడు ఆయన బట్టే తిరుగుతా. ఈ టెంపుల్కి ఎక్కువ వస్తారంట ప్రతిసారి. ఇప్పుడు ఆయన కారు కొన్న మన 10 ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఇక్కడ పూజ చేసుకుని వెళ్తాడు ఆయన. ఈసారి కూడా మొన్న కూడా సారు మీటింగ్ల వల్ల రాలేకపోయిండు, సార్ వల్ల సార్ రాలేనందుకు మేమే ఇక్కడ పూజ చేసాము. ఒక 2-3 డేస్ మేమే చేసాం పూజలు ఇక్కడ. పేరు చెప్పి చేసాము. సీఎం, రాష్ట్రానికి సీఎం, ఎలా అనిపిస్తుంది ఒక కొండారెడ్డిపల్లి నుంచి ఇప్పుడు ఢిల్లీ వరకు కూడా ఆయన పేరు మారమైపోయింది? ఎక్కడ చూసినా కానీ కొండారెడ్డిపల్లి పేరు వినిపిస్తుంది. పక్కన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, వేరే డిస్టిక్లలో కావచ్చు, మీరు మొత్తం సీఎంలు అయ్యారా, మీరు మొత్తం సీఎంలు అయ్యారని అంటున్నారు ఎక్కడ చూసినా కానీ. మేము ఇప్పుడు మేము కూడా సీఎంలు అయినా ఇప్పుడు ఇక్కడ. మీరు కూడా సీఎంనా? మేము కూడా సీఎంఏ ఇక్కడ. సీఎం గారు ఊర్లో ఉంటే అందరూ సీఎంనా? సీఎంఏ. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? నేను చిన్నప్పటి నుంచి అంటే సార్ ఒక రాజకీయం స్టార్ట్ అయినప్పుడు నాకు తెలియదు, మా తండ్రి కావచ్చు మా తాతగారు కావచ్చు చెప్పేటోళ్ళు, సార్ మొదట ఇక్కడ రాజకీయ ప్రస్థానం అనేది ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్గా మిడ్జిల్ నుంచి పోటీ చేసిండు, ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి. ఆ తర్వాత ఇండిపెండెంట్ గెలుపొందిన తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిండు, అక్కడ గెలుపొందిండు. అక్కడి తర్వాత నుంచి మాకు ఒక రాజకీయ జ్ఞానం వచ్చిన తర్వాత మొదటిసారిగా కొడంగల్లో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడుతో బీఫామ్ వచ్చిన తర్వాత కొడంగల్లో పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే విజయం సాధించిండు. ఆ తర్వాత రెండోసారి కూడా కొడంగల్ నుంచే విజయం సాధించిండు. ఎప్పుడైతే రెండోసారి రేవంత్ రెడ్డి గారు విజయం సాధించిండో అప్పటి నుంచి సార్ ఒక కాన్సన్ట్రేషన్ రాజకీయంగా ఎదిగిండు. అక్కడ ఏమైందంటే సార్కి రాజకీయంగా ఎదగాలి, ఇక్కడ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే పట్టుదలతోని కృషితోని పిసిసి ప్రెసిడెంట్ ఎదిగిండు. ఆ తర్వాత మేము పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా సార్ గురించి మేము చాలా అంటే సార్ సీఎం కావాలి, సీఎం అయితే మా గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, ఒక జిల్లా కావచ్చు, సార్కున్న జ్ఞానంతో తెలంగాణ స్టేట్ని ఇప్పుడు గతంలో పరిపాలించిన రాజకీయ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారికంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తారనే ఆలోచన మాకు ఒకటి ఉన్నది. మీరు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు కావచ్చు, కేసీఆర్ కావచ్చు కావచ్చు, వీళ్ళందరి పరిపాలన అనేది రేవంత్ రెడ్డి గారు చూసిరు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరందరికంటే మెరుగైనటువంటి పాలనని అందిస్తాడని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ గెలుపులో భాగమైనటువంటి ప్రజలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరుస్తారనే భాగంతో గెలిపించారు. అదేవిధంగా మొదటగా సార్ ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటే 6 గ్యారంటీలపై సంతకం చేశాడు. చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని గత పాలకులు వాళ్ళ నియోజకవర్గాలని ఎట్లయితే ఏ విధంగా అయితే డెవలప్ చేసుకున్నారో మా ప్రాంతాన్ని కూడా అదే విధంగా డెవలప్ చేస్తారని మేము ఆశిస్తున్నాం, తెలంగాణ ప్రజానికానికి చెప్తున్నాం అదే మాట. మీ పేరు? నా పేరు వంశీ కొండారెడ్డిపల్లి. వార్డ్ మెంబర్. రెడ్డి గారు ఎప్పుడు ఊరు వచ్చినా ఖచ్చితంగా మీరు కలుస్తారంట? ఖచ్చితంగా, ఎప్పుడు ఊరు వచ్చినా ఖచ్చితంగా కలుస్తాం. ఓకే, ఎలా అనిపిస్తుంది అన్న? చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకప్పుడు వాళ్ళ అమ్మ అనేదంట ఏమని, ఏదో ఒకరోజు నా కొడుకులు ఎవరైనా ఒకరు రాజ్యం వెళ్తారు అని మా పెద్దవాళ్ళతో చెప్పేది వాళ్ళంట. అదేదో ఆ కళ ఎప్పుడు నెరవేరుంది వాళ్ళ అమ్మ కళ. ఓకే,
అది దాని విషయంలో కూడా మేము చాలా సంతోషపడుతున్నాం ఆ విషయంలో. ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ఆయన ఎక్కువ దేని గురించి మీతో చర్చిస్తారు, ముఖ్యంగా యువత? గ్రామం గురించి ఫస్ట్ అడిగేది, ఫస్ట్ మాట అంత మంచి ఊరా, అంత బాగుందా, ఏం చేస్తారు, వ్యవసాయాలు ఎట్లున్నాయి, ఏముంది. స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఏం చెప్పేదంటే చదువుకోరు, కోచింగ్లు తీసుకోరు, కష్టపడరు, కష్టపడితే ఫలితం దొరుకుతుంది ఏదో ఒక రోజు అని. ఇప్పుడు కష్టపడ్డారు పిల్లలు, కష్టపడ్డారు, నిన్న మా చదువుకున్నారు, ఇప్పుడు ఉద్యోగాలు వస్తాను, మేము కూడా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఊర్లో ఉన్న ఆడపడుచులు చిన్నప్పటి నుంచి ఆయన మేము ఇక్కడే దగ్గరుండి చూస్తూ ఉంటున్నారు. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? వసంత. వసంత. వసంత గారు, రేవంత్ రెడ్డి గారు తెలుసా మీకు? ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఆయన రాజానికి మొత్తం, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఆయన ముఖ్యమంత్రి. సో ఎలా అనిపిస్తుంది అమ్మా, ఒక మారుమూలమైన ప్రాంతం కొండారెడ్డిపల్లిలో ఉండి ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు ఆయన, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది, మా సార్ మాకు సీఎం అయ్యిండని. కొండారెడ్డి ఊళ్ళో పుట్టిన పులి బిడ్డ మా రేవంత్ అన్న, మాకు సంతోషం అనిపిస్తుంది. పులిబిడ్డ, పులిబిడ్డ అచ్చంపేట గడ్డలోనే ఢిల్లీ వరకు, ఢిల్లీ వరకు చేస్తుండ్రు మా సార్, మాకంటే సంతోషం మాకు. ఊర్లో ఎలా ఉండేవారమ్మా? ఊళ్ళ బాగుండే, ఊళ్ళ కూడా బాగుంటాడు, దసరాకు వస్తాడు, శ్రీరామనామానికి వస్తాడు, అందరు నామందని కలుసుకుంటాడు పోతాడు. సో ఇక్కడ మొత్తం మీకు ఏదైనా సమస్య ఉంటే గనక ఫస్ట్ ఎవరింటికి వెళ్తారు? మేము ఆ సార్ వాళ్ళ ఇంటికే పోతాం. పోతారు, పోతాం సార్ వాళ్ళ ఇంటికే పోతాం. ఎన్ని ఇయర్స్, ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు ఆయన? మాకు ఇంకా మా బుద్ధి తెలిసినప్పటి నుంచి తెలుసు. మా బుద్ధి తెలిసినప్పటి నుంచి తెలుసు, ఇక మా పటేళ్ళు అప్పటి నుంచి వాళ్ళమ్మ నా కొడుకు ఒక్కరన్నా ఢిల్లీకి రాజు అవుతాడు అని అన్నారు. అప్పట్లనే అన్నది వాళ్ళమ్మ, వాళ్ళన్న వాళ్ళమ్మ అన్నమాట నిజం అయ్యింది. ఆడుకున్నాడు, పాడుకున్నాడు అన్ని ఇక్కడే. మా దగ్గర ఏం లేదు, వాళ్ళు పెద్దవాళ్ళు, మేము చిన్న పిల్లలం అయితే. పెద్దవాళ్ళ నాన్న వాళ్ళకి తెలుసు ఉండే, మాకేం తెలుసు. మామూలుగా మీ నాన్న వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు రేవంత్ రెడ్డి గురించి? మంచివాడు, వాళ్ళు గిట్లా బతికినుండ్రి, గిట్ల అయ్యారు వాళ్ళు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వాళ్ళకి నిజం అయ్యింది, అట్లా చెయ్యాలి ఎవరైనా అని చెప్తారు. చాలా పౌరుషమైన మనిషి, బాగా మాట్లాడతాడు మా పటేలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని మాకు మంచిగా చెప్తాడు. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? మాకం గట్టనే ఆమె చెప్పినట్టు, అచ్చంపేట పులిబిడ్డ, అచ్చంపేట పులిబిడ్డ రేవంత్ రెడ్డి మా ఊరికి. ఇప్పుడు మేము చిన్న మా నాన్న వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా మేము కాంగ్రెసే మాది. ఆయన టీడీపీలో కూడా ఉన్నారు ఉన్నారా? ఏమో కానీ ఇంకా మేము ఎప్పుడు సార్ ఎక్కడ ఉంటే అక్కడనే ఉన్నాం మేము. ఇట్లా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడా ఆకమ్మ మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మాట్లాడరాదు. పులిబిడ్డ అంటున్నారు, పులిబిడ్డనే మరి, అచ్చపేట గల్లీ నుంచి ఢిల్లీ వరకు పులిబిడ్డనే సారు. సీఎం అయిందంటే మాకు ఇప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మాకు ఏ ఊరికి పోయినా కానీ మీది సార్ వాళ్ళ ఊరా అని అంటారు, అంటే అవును అని చెప్తాం. ఢిల్లీలో ఇప్పుడు కొండారెడ్డిపల్లి అంటే పెద్ద పేరు. ఇవాళ ఒక్క ఆయన గొంగన్లు తీసుకొని వచ్చిండు, గింత ధారనా అంటే అవును అని, గంత కాదు గింత అంటే మీది సీఎం ఊరు గట్లా అడుగుతారు అని అంటున్నాడు. ఏమడుగుతున్నారు? పైసలు, రేటు రేటు తాత తక్కువ అడుగుతావు నువ్వు గొంగన్లు కప్పుకునేటివి, మీరు సీఎం ఊరు అట్లా ఎట్లా అడుగుతారు మీరు అంటున్నాడు. సీఎం ఊరు అంటే ఇక్కడ అన్ని పెంచాలా అంటే మరి సీఎం ఇంకా మాకు పైసలు డబ్బులు ఇచ్చిండా ఏమన్నా అడగక అని మేము అన్నాం. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని తెలిసారమ్మా మీరు మీ సమస్యల గురించి? వాళ్ళ అన్న గిట్లా తెలిసే మాకు, వాళ్ళ అన్న గిట్లా మంచిగా ఉండేది కృష్ణారెడ్డి గారు మాకు తెలిసే. వాళ్ళ వాళ్ళమ్మ రామచంద్ర అమ్మ, వాళ్ళ నాయన నరసింహారెడ్డి. ఇంకా చిన్నప్పటి నుంచి మీరు చూసే ఉంటారు కదా రేవంత్ రెడ్డిని ఇక్కడ? మీరు మేము చూసినాం, ఎందుకు చూడం, మాది ఊరేనా. ఇంకా అప్పుడు ఆయన మేము చూడకతోలకైనా పోయిండట అక్కడ, అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయినారు. వాళ్ళ అన్న ఒక ఆయన కృష్ణారెడ్డి అని ఇలా ఉండేది, ఆయన బాగా తెలుసు మాకు. ఓకే,
అప్పట్లో ఆయన ఇక్కడ జడ్పీటీసీ ఇప్పుడు ముఖ్యమంత్రి, చిన్న విషయం కాదు. అంటే గల్లీ టు ఢిల్లీ అన్నట్టు, ఢిల్లీ వరకు ఆయన అయిండు. కానీ ఇప్పుడు వస్తాడా రాడా అని మా గుడికి ఆ గుండెలు గుబ 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 అనేది, సార్ వస్తాడా రాడా చూడాలి ఒకసారి అని అనిపించింది మాకు. ఇప్పుడు ఎప్పుడు చూసారు ముఖ్యమంత్రి ఒకసారి చూడాలి, చూడాలి ఖచ్చితంగా వస్తాడు. మరి వస్తే ఏమడుగుతావు మీ సార్ని? మా సార్నా, మా పిల్లలకి ఏందన్నా జాబులు చెయ్యి, చదువుకుంటుండ్రు, పుట్టినే బర్ర కాస్తుండ్రు, పేదోళ్ళం మేము. మా పిల్లలకి ఏందన్నా ఇంత అవకాశం వాళ్ళు బతికేది, మాకు భూములు చాలా లేవు, ఏందన్నా చెయ్యాలి. ఆల్రెడీ మీ ఊరు చాలా బాగుంది, ఇప్పుడు ఇంకా బాగుంటది, ఇంకా మంచిగా చేయాలి. గుళ్ళు కట్టియాలి సారు, మంచిగా దేవుని గుళ్ళు కట్టియాలి, మంచిగా చేయాలి. మంచిగా చేస్తే ఇంకా 20 ఏళ్ళు కూడా సారు ఉండే అవకాశం ఉంటుంది. సీఎం చేస్తాం. ఓకే రైట్ సార్, నమస్తే అండి. మీ పేరు? బ్రహ్మచారి. బ్రహ్మచారి గారు, సో బ్రహ్మచారి గారు ఎలా అనిపిస్తుంది అండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి? అనిపిస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం. మేము అంచెలంచెలుగా ఎదుర్కొంటా రేవంత్ రెడ్డి ముందుకు పోయిండు. చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే ఉండేవాడు, 5వ తరగతి వరకు స్కూల్లో చదివిండు, 5వ తరగతి వరకు చదివిండు, 1 సంవత్సరం తానాలు చదివిండు, ఆ తర్వాత వనపర్తి పోయిండు. వాళ్ళ అన్న భూపతి రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఉండే ఏడ వనపర్తిలో, అక్కడ చదువుకుండు. అక్కడ చదువుకొని అక్కడ 18 తర్వాత హైదరాబాద్ పోయిండు. ఇప్పుడు వాళ్ళ అన్నగారు ఇల్లు ఎక్కడండి? అదే ఇల్లు, అదే ఇల్లు. అందరిది ఉమ్మడి కుటుంబం వాళ్ళది, అంతా వాళ్ళు 7 మంది అన్నదమ్ములు, 7 మంది అన్నదమ్ములు, ఒక చెల్లి అక్క రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమన్నా ఆయన? రేవంత్ రెడ్డి 4వ అయినా. భూపతి రెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, జగాలు, కొండలు. నాలుగో బిడ్డ రేవంత్ రెడ్డి. చిన్నప్పటి నుంచే సురుగ్గా ఉండేవాడు, ఇలా బావి ఉండే, ఇలా ఇంత పెద్ద బావి ఉండే, ఇలా ఈత కొట్టేది. అవునా, ఇక్కడ ఈత కొట్టేవారా? ఇలా ఇది బావి, ఇదే ఉండే, ఇది పెరంలో అయ్యుండే ఈత కొట్టేది. అక్కడ మొటద్దాలు ఉండే, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉందా, దాని మీద మొటద్దాలు ఉండే, దాని నుంచి దుంకేది. కొంచెం అవసరం కేవీటల్లో బావి ఉంది, చింతబాయి అని అందులో దుంకేది. చింతకాయలు తెంపుకుంటా చింతకాయలు నూనెలో పెట్టుకుని బావిలో దుంకేది. చిన్న ఒకసారి ప్రమాదానికి కూడా గురయ్యారంట కదా? సారి శుభ కొట్టిండు, శుభ కొడితే అందులో చెట్టు కూలింది, ఏది పుచ్చ చెట్టు కూలింది, కూలి దెబ్బ తాకింది. చిన్నప్పుడు అలా ఉండేవారు, మరి చురుకే ఉండేవాడు. చిన్నప్పుడు స్కూల్ అయినా చురుకే ఉండేవాడు, ఈత కొట్టిన చురుకే, ఒకతో మాట్లాడినా చురుకే, ఎవరైనా ఆఫీసర్లతో మాట్లాడాలన్నా చురుకే మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకొచ్చారంట కదా? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు 3 సార్లు వచ్చిండు, 3 సార్లు వచ్చిన ఇక్కడికి. ఒకప్పుడు మింటలా చచ్చిపోయిన పిల్లగాడు యాదవ్ చచ్చిపోయినప్పుడు ఒకసారి వచ్చిండు, మళ్ళీ ఒకసారి దీనికి వచ్చిండు, మళ్ళీ ఒకసారి ఇల్లు కొత్త కట్టినకు వచ్చిండు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. 3 సార్లు వచ్చిండు, చదువుకునేటప్పుడు కూడా చురుకుగా చదువుకునేవాడు, మాట్లాడేటప్పుడు చురుకే. రాజకీయాల్లో ఎదుగుదల కూడా చురుకునే చదువుతాడు, మాటలలో కూడా ఇతరులకు మాటలు రానంత మాట్లాడతాడు. అంబాటి రాంబాబు ఈయన మాటలు వినలేక లేచిపోయాడు, చురుకు ఈయన మాట్లాడే మాటలకు నా తోడు కాదని లేచిపోయాడు. టీవీలో సవాలు ఇస్తాడు, ఆ సవాలుకు వాళ్ళు జవాబు చెప్పలేకపోతారు. ఇప్పుడు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆయన ఒక్కరు అలాగ ఉంటారా, మీ ఊరు వాళ్ళందరూ అలాగ ఉంటారా? అందరు అట్లే ఉంటారు, కానీ ఇంకేంటి జర చురుక్కుంటాడు. కొండాడి పెళ్ళిళ్ళు అంటేనే చురుక్కు అని అంటారు అందరూ. అమ్మ మీరు కొండాడి పెళ్ళిళ్ళు నాయన అంటారు, ఏడ కానీ ఏడ నువ్వు ఏ ఊరికైనా పో, ఏ ఊరు అంటే కొండాడి పిల్లలు, రేవంత్ రెడ్డి ఊరు అంటే అవునటం. అమ్మ కొండాడి పిల్లలు అంత చురుక్కుంటారు అంటారు, ఎవరికి భయపడరు అంటారు. భయపడేదంటే సార్, నిజానికి ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో భూస్థాపిపం అయిపోతానన్న సందర్భంలో తన ఒక లైన్లోకి తీసుకొచ్చాడు అందరినీ, రాజకీయ నేతలు అందరినీ లైన్లో తక్కువ వ్యవధిలోనే. ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఈ దీని మీద చెట్టు మీద జెండా కట్టిండు రేవంత్ రెడ్డి, కొటారు గుమ్మల్లో పోయి ఆయనే కట్టిండు, ఆయనే కట్టిండు. ఓకే, ఆ చిన్నగా ఉండే, ఇంతకింత ఉన్నాం మేము, రప్పరప్ప ఇంత లాభం ముద్ద ఎక్కిపోయేదాన ఎక్కిపోయి మీద కట్టిండు చెట్టు కట్టిండు. వాళ్ళ అమ్మనైనా తిట్టిరు, అంత మీద పోతే చెట్టు ఇరుగుతా, అప్పుడు చెట్టు బాగుండే, ఇప్పుడు మొత్తం ముసలిగైంది కానీ చెట్టు బాగుండే, పెద్ద ఉండే చెట్టు అప్పుడు అంత ఉండేది. అని ఉన్నాక కట్టిండు, కట్టిన తర్వాత కొన్ని ఏళ్ళ అయిన తర్వాత చిన్న చిన్న చిన్నగా పోస్టాలు ఇవ్వింది, కొట్టుకుట్టుగా చిన్నగా రాజకీయంలో దిగిండు. రాజకీయంలో దిగినా పెళ్ళి అయింది, పెళ్ళి అయినాక ఇంకా జర ఎక్కువైంది రాజకీయం. రాజకీయం ఎక్కువైన తర్వాత ఇంకా అని చేసి చిన్న చిన్నగా చిన్న ఇట అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వల్ల చంద్రబాబు తోటి కలిసి కొండాడిపల్లి, కొండగల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు చంద్రబాబు, 2 సార్లు గెలిచిండు. గెలవగానే అప్పుడు తెలంగాణ ఇక కాంగ్రెస్ కిందికి అయింది, తెలుగుదేశం అయితే పోయింది. అది పోయిన తర్వాత ఇంక చంద్రబాబు నాయుడు చిన్నగా ఏమి లేదు,
కాంగ్రెస్కి వెళ్ళిపోండి, కాంగ్రెస్కి వచ్చినాక పీసీ అధ్యక్షించినాక చేసుకొచ్చిండు. దాన్ని చేసుకొచ్చి అంత రాజకీయము ఒక రేంజ్లో తీసుకొచ్చిండు కాంగ్రెస్ని. వెనక ఏడు నోవ పడిపోయిన కాంగ్రెస్ని తెచ్చిండు, పైకి తెచ్చిండు. పైకి తెచ్చి పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనిపించుకునేలా చేసిండు. కొండారెడ్డిపల్లి పులిబిడ్డ అంటే కొండారెడ్డిపల్లి నల్లమల్లలో ఒంగూరు మండలం కలవకుర్తి కాన్స్టిట్యూన్సీ మామనాడు జిల్లా నాగరికల్ ఉమ్మడి నాగరికల్ జిల్లాల్లో మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి. మాకు ఎంతో సంతోషం, అందరికీ ఈ ఊరు పక్కలకు తెలంగాణ ప్రజలకు మా అందరికి కూడా సంతోషం. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ.